పరిపాలన అంటే నెంబర్ 1 దాని గురించి ఆలోచించే పని లేదు ఇదికన్నా బెస్ట్ సీఎం ఎక్కడా కనపడలా సంక్షేమ పథకాలు బాగా జరుగుతున్నాయి ఆయన అభివృద్ధికి సంక్షేమ పథకాలకి ఆయన ఏదైతే మానిఫెస్టోలో పెట్టాడో అందుకనే ఎక్కువగా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి ఇలాంటి బెస్ట్ సీఎం మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటూ ఆకపోతే మందు వాళ్ళు ఒక్కటే మందు ప్రపోజల్ అన్నది తీసేస్తే మొత్తం అన్నా తీసేయాలి లేకపోతే రేట్లు అన్నా తగ్గించాలి ఆయనకి అది ఒక్కటే కొరత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఒక్కటి మాత్రం మందు తీసేయటం అన్నా జరిగితే ఆ తీసేసర్లని మాంటారు లేకపోతే మందు రేట్లు అన్నా తగ్గించేస్తే వేలెత్తి చూపించే అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇలా పిలిచారు ఇలా చేశారని సంక్షేమ పథకాలు మాత్రం దూసుకుపోతున్నాయి అక్కడ ఆగే పని లేదు ఆయన ఏ టైం అయితే ఇచ్చాడో ఆ టైం కరగంట ముందే వెళ్తున్నాయి అన్నీ కూడా చంద్రబాబు పరిపాలనకి వైఎస్ జగన్ పరిపాలనకి మధ్య తేడా ఏం చూశాము నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా 40 సంవత్సరాల మట్టి ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఇవ్వలేంది జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సంవత్సరాలు ఇచ్చారు అది ఆయన మరి దేవుడి ఆశీర్వాదంతో వచ్చారు లేకపోతే ఆయన మనస్సాక్షితో వచ్చారో కానీ 40 సంవత్సరాలు మట్టి ఇవ్వలేని చంద్రబాబు 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మాత్రం బాగా అందుబాటులో ఉంటున్నారు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి వాలంటరీ ద్వారాగా కానీ బ్యాంక్ అకౌంట్ల ద్వారాగా కానీ ఏదన్నా కానీ అమ్మఒడి పెన్షన్ ఇంతకుముందు పెన్షన్ వచ్చేది 5 ఇంటికి ఎవడన్నా తలుపు కొట్టి తెల్లారుజామున ఇచ్చేవాళ్ళు నేను ఎక్కడా చూడలే మరి నాకు 50 సంవత్సరాలు ఏ పరిపాలన చూడలే నేను ఇంటికి వచ్చి తలుపు కొట్టి 5 గంటలకి లేపి ఇదిగమ్మా నీ పెన్షన్ ఇస్తున్నాను పెన్షన్ వచ్చింది అనే గవర్నమెంట్ ఈ వైసీపీ నాకు ఏ గవర్నమెంట్లో కనపడలే అట్లా తిరుపతిలో పరిస్థితి ఏమంటారు వైఎస్ఆర్సీపీ తిరుపతిలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ సమస్య లేదు మెజార్టీ విషయం చెప్పలేను కానీ నేను కన్ఫర్మ్ వైసీపీ తిరుపతి మాత్రం తెలుగుదేశం పరిస్థితి తెలుగుదేశం ఇంకెక్కడ తెలుగుదేశం అండి వాళ్ళు ఎలా పోటీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే వారు కార్పొరేషన్కి రమ్మన్నారు వచ్చారు కార్పొరేషన్లో పోయినాయి సీట్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ రమ్మన్నారు వచ్చారు వాళ్లే కేకేసి వాళ్లే ఓడిపోతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి అనేది జరగదు నాకు తెలుసు ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి రెండోది ఏంటంటే కరోనా పరిస్థితుల్లో జనాలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళు చేయడం కాదు కానీ ఇంకా నాకు లాంటి వర్కర్స్ చాలామంది ఉన్నారు కరెంటు బిల్లు ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పేసి కరెంటు బిల్లు వలన మా వైట్ కార్డులు తీసేసి తర్వాత వచ్చే రైస్ తీసేసి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి ఇంకా రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందికరంగానే ఉంది అండి మళ్ళీ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మాస్కులు ధరించలేదని కేసులు ఎక్కువ రాసేస్తున్నారు మేము కూలి చేసుకొని సాయంత్రం 700-800 తీసుకే వాళ్ళకి 500 కూలి మళ్ళీ పైన పైన వేస్తే మేము ఎలా తట్టుకుంటామండి అదొకటి రెండోది ఏంటంటే మీరు టీకాలు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఇక రెండోది మీరు ప్రభుత్వంలో ఈ యొక్క కొన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి తిరుపతి అంటే మరి తూర్పు నుంచి గాలి వచ్చింది అనుకోండి అదే గాలి వాటం వైసీపీ వస్తుంది వస్తుంది ఏమండి తెలుగుదేశం పరిస్థితి అంటే మరి ఒక్కొక్క ట్రెండ్ ఒకళ్ళకి ఉంటుంది ఒక్కొక్క సందర్భం ఒకళ్ళకి వచ్చింది వీళ్ళ ట్రెండ్ వీళ్ళకి నడుస్తుంది తర్వాత ఫ్యూచర్లో ఏమో తెలియదు మరి అది జననాడి ఇది జననాడి కదా ఇద్దరు సీఎంల మధ్య పరిపాలన ఎవరిది బాగుంది చంద్రబాబుది బాగుందా జగన్ది బాగుందా ప్రభుత్వంలో ఎవరిది డిఫరెన్స్ ఏం లేదండి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేశారు వీళ్ళు ప్రభుత్వంలో వీళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు అంటే ప్రజలకు న్యాయంగా చేస్తున్నారు న్యాయపరంగా నడుస్తున్నారు అవినీతిగా ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం ఎక్కువ పనులు స్పీడ్గా అవుతున్నాయి అంతకుముందు రోడ్డు డెవలప్మెంట్లని బిల్డింగ్స్ డెవలప్మెంట్లని అవి ప్రజల్లో కనపడలేదు
ఇప్పుడేంటంటే అందుబాటులోకి దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రజలకు కనబడుతుంది. ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్పాలి? బెస్ట్ సీఎం ఎవరు అంటే ఆయన ఎక్కువ కాలం పరిపాలించాడు, ఆయన కొంత డెవలప్ చేశాడు. ఈయన ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు, ఈయన ఎంతకాలం చేస్తాడు, అప్పుడు ఆయనకి 14 ఈయనకి 14 28 అయితే అప్పుడు ఎవరు సీఎం చెబుతాం. అవునా? ఈయన వచ్చి 2 ఇయర్సే కదా దాన్ని పెట్టేది. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ మాట, ఈ వైఎస్ వాళ్ళ పార్టీ మందుకు మాత్రం చాలా తప్పు చేసింది. మందు సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది అప్పుడు నేనే ఉన్నాను, పనికి వెళ్తే 600 రూపాయలు మందుకే పోతున్నాంటే ఇంక ఇంట్లో భార్య పిల్లలకి ఏమి ఇవ్వాలని. ఇద్దరి పరిపాలన మధ్య ఏం చూశారు? చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? వైఎస్ జగన్ గారు ఆయన పరిపాలనే బాగుంది. ఎవరిది? చంద్రబాబు నాయుడు. అది ఏం చూసే ఇద్దరిలో తేడా ఏం కనిపిస్తుంది? ఆయన పని చేస్తాడు, ఇది పని చేయట్లేదు. అంటే పని చేయకపోవడం అంటే ఎలా? మొత్తం డెవలప్ చేయడానికి. తిరుపతిలో ఎవరు గెలుస్తారు? టీడీపీ వస్తుంది. ఎలా టీడీపీ ఎందుకు ఎలా వచ్చింది? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు కాదని ఆపుకున్నారు కాబట్టి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మెజారిటీ వస్తుంది కదా మున్సిపల్ ఎలక్షన్? రావచ్చండి. వీళ్ళు ప్రచారాన్ని చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందిగా, వీళ్ళు ప్రచారం చేసిన దాన్ని బట్టి కూడా ఉంటారుగా. మరి అన్నీ చేస్తున్నారు. అసలు ఆయన ఇంత రూలింగ్ పార్టీ కదా వైఎస్ఆర్సీపీ కాదని తెలుగుదేశం. అవునండి, ఇప్పుడు రూలింగ్ పార్టీ మరి వెళ్ళేసేసి తిరుపతిలో ఎందుకు ప్రచారం చేయలేదు? చేయలేదుగా. ఎక్కడ చూసినా జాబ్స్ అనేవి లేవన్న, ఎవరు వాళ్ళు చదివిన దాంట్లో తగ్గట్టు జాబ్స్ అయితే లేవు. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇంజనీరింగ్ క్వాలిఫై చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ నిరుద్యోగులే. గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే జాబ్స్ అయితే ఏం లేవు. కొత్తగా కంపెనీస్ ఏమైనా పడితే కనుక జాబ్స్ అనేవి వచ్చే ఉన్నాయి. కంపెనీస్ పడేదే లేదు, జాబ్స్ వచ్చింది లేదు. ఏంటంటే రైతులకు చేసుకుంటూ పోతున్నారు. ఇంక యంగ్ టాలెంట్ వచ్చే అక్కడ కంపెనీస్ పెట్టి డెవలప్ చేద్దామని ఏం లేదు. అది స్టూడెంట్స్ పరంగా అయితే చాలా వరకు జాబ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. రాజధాని అన్నారు, రాజధాని ఇంకా అయితే ఏం తేలలేదు. మేబీ చెప్పలేం, అంటే చేశాడు స్టూడెంట్స్ అంటే స్కాలర్షిప్స్ అలాంటి పరంగా అయితే చేశాడే, కానీ ఇంకా డెవలప్మెంట్ అంటూ ఏం లేదు ఈ గవర్నమెంట్. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కరోనా వస్తుంది కదా, అక్కడికేది ఇంకా కరోనా పెరిగిద్ది. ఆ పబ్లిసిటీలో తిరుగుతున్నారు రోడ్ల మీద. కరోనా గురించి అదైనా పోస్ట్పోన్ చేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు. ఇప్పుడు కరోనా పెరుగుతుందని స్కూల్లో ఆపేస్తున్నారు. రాజకీయ వీళ్ళు పబ్లిసిటీ ఆపుతున్నారా? ఆపట్లేదు. అలా తిరిగితే కరోనా వచ్చింది కదండి. కాలేజ్కి వెళ్తే రాదా? కాలేజ్ ఆపేస్తున్నారు, స్కూల్లో ఆపేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఆగిపోతున్నాయి. మరి వాళ్ళు పబ్లిసిటీ చేసినప్పుడు కరోనా రాదనా? ఏ నమ్మకంతో పబ్లిసిటీ చేసుకుంటారు? ఓటింగ్కి వెళ్తారు, ఓటింగ్ లైన్లో కరోనా రాదనా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగా నచ్చింది, లేకపోతే వైఎస్ జగన్ గారి పరిపాలన బాగా నచ్చింది? చంద్రబాబు నాయుడుదే నచ్చింది. ఎలా, ఏ విధంగా? డెవలప్మెంట్ ఉంది. అవి ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పండి, ఇప్పుడు ఒక రాజధాని అని చెప్పి రాజధాని ఆల్మోస్ట్ ఒక 20% to 30% వరకు స్టార్ట్ అయింది వర్క్స్. కొత్తగా ఫ్లైఓవర్ పడింది, ఆయన కట్టించింది. అది ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఆయన ఉన్నప్పుడే 70 to 80% కంప్లీట్ అయింది. ఈయన వచ్చిన తర్వాత 10 to 20% చేశారు వీళ్ళు. అంతేగాని ఇంకేం చేసింది లేదు. కొత్తగా ఐటీ కంపెనీస్ అంటూ వచ్చింది లేదు. చంద్రబాబు అయితే చాలా వరకు తీసుకొచ్చాడు ఐటీ కంపెనీస్ని, ఐటీ జాబ్స్ని తీసుకొచ్చాడు. కాకపోతే ఈ రాజకీయ ఈ కన్ఫ్యూజన్ అయితే ఏదో ఉందో దానివల్ల ఇక్కడ ఐటీ కంపెనీస్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. రాజధాని కన్ఫర్మ్ కాలేదు, ఆ కంపెనీస్తో వాళ్ళకి ఇంకా ట్రస్టే రాలేదు. ఇంకా అది చేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిపాలన వ్యత్యాసం ఏం చూస్తారు, తేడా ఏంటంటే? ఐటీ పరంగా అయితే మన చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. రైతుల పరంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరంగా చెప్పుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు. రైతుల పరంగా ఎంత బాగా చేశాడో వాళ్ళ అబ్బాయి కూడా రైతుల పరంగా బాగా చేస్తున్నాడు. అయితే బెస్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? బెస్ట్ సీఎం అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుని తొక్కే అంత అయితే లేదు, కానీ చంద్రబాబు నాయుడే చెప్పుకోవడానికి చేశాడు, చాలా బాగా చేశాడు, డెవలప్మెంట్ బాగా చేశాడు. మరి ఫ్లైఓవర్ పడడానికి కానీ, ఏ ఫ్లైఓవర్లు పడ్డానికి, ఇక్కడ వర్కులు జరగడానికే కానీ, అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేసి, ఇప్పుడు బీఎంసీ వర్కులు బాగా జరుగుతున్నాయి. మొన్నటిదా ఆయన ఉన్నప్పుడు డ్రైన్ వర్కులు బాగా జరిగినాయి, ఆపేశారు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఎల్టీ వర్కులు జరిగినాయి కదా ఈ రోడ్లో, ఎల్ఎన్టీ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఏం జరగట్లేదు, ఫండ్స్ లేక వాళ్ళు చేయట్లేదు. అది
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.